రైట్ సార్, రేపు రేపు మాట్లాడే దానికి సంబంధించి, ఎందుకంటే భీమవరంలో సెన్సేషనల్ అంశాలని నేను బయటపెడతా అని చెప్పి కూడా చెప్పారు కదా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తారా? నేను ప్రశ్న అడిగాను. ఓకే, లీవ్ ఇట్. నేను భీమవరంలో ఇన్ఛార్జి కాదండి. కాదు, ఇన్ఛార్జి కాదు మీరు. రైట్ అండి. అంటే కొంచెం సీక్రెట్ గా ఉంచి ఉంటారు, చూద్దాం ఏం మాట్లాడతారు అని చెప్పి. నాకున్న మీలాంటి వాళ్ళ ద్వారా నాకున్న సమాచారం ఏంటంటే, ఏదో సెన్సేషనల్ అంశాలని ఆయన రేపు ప్రస్తావిస్తారట, చూద్దాం మరి ఏం మాట్లాడతారు అనేది. బ్రహ్మచౌదరి గారు రెస్పాండ్. రైట్, బ్రహ్మచౌదరి గారు. అదేనండి బాబు, ఇప్పుడు వీళ్ళు రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే పార్వతీపురం పోవాల్సిన అవసరం లేదు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడచ్చు. ఒక పక్కన ప్రజాదరణ దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయటమే కాకుండా ప్రతిరోజు చేసేది, ఇప్పటికిప్పుడు భావితరాల పవన్ కళ్యాణ్ గారు వారాహి కార్యక్రమాలు డబ్బు లేదు, ఆయన ఖర్చు చేసి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది. అప్పుడు వారాహి కాదు కదా ఆయన ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వారానికి 3 రోజులు వెళ్ళిపోయేవాడు పాదయాత్ర నుండి. ఆయన ఇష్టం వచ్చిన రోజు నడిచేవాడు, ఆయన ఇష్టం వచ్చిన రోజు హైదరాబాద్ వెళ్ళిపోయేవాడు కోర్టు పేరు చెప్పి. ఇక్కడ జ్వరం వచ్చిందని చెప్పారు, ఇంకోటి డబ్బింగ్ అని చెప్పేసి కొన్ని ఏది సోకాళ్ళు కొన్ని మీడియా ఏదైతే నీళ్ళు మీడియా ఉందో వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు డబ్బింగ్ అనేది హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి కూడా స్టూడియోకి పోతేనే దానికి సాధ్యమయ్యేటువంటి పని. డబ్బింగ్ అనేది సాధ్యం కాని పని, షూటింగ్ లో అయితే చేసుకోవచ్చాం కానీ డబ్బింగ్ లో ఖచ్చితంగా స్టూడియోలోనే సాధ్యం. ఆయనకు జ్వరం వచ్చింది, దాన్ని కొంతమంది ధృవీకరించారు. అది కాకుండా వారాహికి జ్వరం వచ్చింది, పవన్ కళ్యాణ్ జ్వరం వచ్చింది, ఏం జ్వరం వైసీపీ నాయకులకు రావా? వాటిని కూడా ఉద్యోగ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఏం లేదు. వీళ్ళు చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసింది 4 సంవత్సరాలు ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 4 సంవత్సరాలు నరకం చూపించారు, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా దూషించాలి, చంద్రబాబు నాయుడు గారిని దూషించాలి, లేకపోతే లోకేష్ గారిని దూషించాలి. తప్పితే ఈ రోజు నుంచి చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రవిశంకర్ గారు వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద ఈ రాజకీయ ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఆరోపణలకు ఒక్కదాని మీద కూడా వీళ్ళు సమాధానం చెప్పలేదు. ఒక్క అభివృద్ధి ఒక సంక్షేమం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయలేదు. వీళ్ళు ఏదైతే నవరత్నాలు చెప్పారో వాటిని అమల్లోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. సిపిఎస్ కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, 45 సంవత్సరాలకే వీళ్ళు పెన్షన్ ఇస్తా ఉన్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఎత్తివేసినటువంటి 27 సంక్షేమ పథకాల మీద కావచ్చు, ఎక్కడ కూడా సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. నిన్న విజయవాడలో 20,000 మంది మారలు మేము జగన్మోహన్ రెడ్డి ఓటేసి గెలిపించాము అన్నటువంటి మారల మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకిపారేస్తా ఉంటే ఫైనల్ గా బ్రహ్మచౌదరి గారి ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీరు నారా లోకేష్ కి బాగా దగ్గరగా ఉండే టీంలో మీరు ఒకరు, అతి తక్కువ మందిలో మీరు ఒకరు, నాకు తెలుసు ఆ విషయం. యువగడంలో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ వారాహి వచ్చిన తర్వాత యువగడం ఎక్కడ జరుగుతుందో కూడా చాలామందికి తెలియట్లేదు. అసలు యువగడాన్ని పట్టించుకోవడమే మానేశారు. మీకు అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా మీడియా కూడా ఆ యువగడాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది మీ పార్టీలోనే చాలామంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉన్నారట, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట, నిజమేనా? శంకర్ గారు పూర్తిగా అబద్ధం. మీరు డిబేట్ చేసినప్పుడు ప్రతిరోజు కూడా పేపర్ చదువుతారు. ఏ రోజైనా సరే యువగలం ప్రయారిటీ తగ్గిందా? సోషల్ మీడియాల ప్రయారిటీ తగ్గలేదు, ప్రింట్ మీడియాల ప్రయారిటీ తగ్గలేదు, ఎలక్ట్రానిక్ మీడియాల ప్రజల్లో కూడా వారాహి వచ్చిన తర్వాత తగ్గిందా లేదా? వారాహిని యువగలని కంపేర్ చేసుకుంటే యువగలం తగ్గిందా లేదా? దేని ప్రయారిటీ దానికే, ఎక్కడా ప్రయారిటీ తగ్గలేదు. వైసీపీ పార్టీ నాయకులు, ఇది మా అడ్డ రాయలసీమ, మా గడ్డ, మా నాయకుల గడ్డ అన్న దగ్గరే లోకేష్ బాబు గారిని నిలబెట్టింది రాయలసీమ. నెల్లూరు కూడా ఎంతో ఆప్యాయతంగా స్వాగతం పలికింది. ఇవాళ 60,000 మెజారిటీతో గెలిచామని చెప్పేసి తొడలు జరిచినటువంటి సుల్లూరుపేట నియోజకవర్గంలో బీభత్సమైనటువంటి జనప్రబంధనం జరిగింది. కాబట్టి వరాహిది వరాహినే, అదే విధంగా అదొక ప్రాంతంలో జరుగుతూ ఉంది, యువగలం మరొక ప్రాంతంలో జరుగుతూ ఉంది. దేని ప్రయారిటీ దానుకుంటది, అంతేకాని ఎవరికి సమాధానం చెప్పలేక పాపం. ఎక్కడైనా సరే విద్యార్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు విద్యార్థులకు ఏం చేసామో చెప్పేటువంటి ప్రయత్నం చేయమనండి. రైతుల దగ్గరకు పోతే రైతులకి ఏం చేసామో చెప్పే ప్రయత్నం చేయమనండి. ఒకవేళ
ఒక 4 గంటల సమయం దొరికినప్పుడు హెలికాప్టర్ కి పార్వతీపురం పోయి విద్యార్థుల మెదడులో విషమేజాలు నాటే బదులు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 రూపాయలకు టమాటా ఎందుకు అమ్ముతున్నాము, 100 రూపాయలకు పచ్చిమిర్చి ఎందుకు అమ్ముతున్నాము, ఈ పెరిగినటువంటి అధిక ధరలు ఏ విధంగా నియంత్రించాలనేటువంటి సమీక్ష పెట్టుకొని రాష్ట్ర ప్రజలకి నిత్యావసర ధరలు అందుబాటులో తీసుకొస్తే రాష్ట్ర ప్రజలు సంతోషించేవాళ్ళు. అంతేగాని నిన్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు అసహ్యం అదే 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 మాట్లాడండి. నేను కూడా ప్రస్తావించాను, మీరు కూడా ప్రస్తావించారు, రైట్, పదే పదే ప్రస్తావించకండి, లీవ్ ఇవ్వండి, అంత టైం లేదు మనకి. దయచేసి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పండి. ఈనాడు పేపర్ లో వచ్చింది సార్, ఇవాళ ఏమనండి డబ్బింగ్ చెప్పిన పవన్, డబ్బింగ్ చెప్పిన పవన్ అని వచ్చింది, మేము దాన్నే ప్రస్తావిస్తున్నాం. బ్రహ్మచంద్ర గారు మీకు సంబంధం లేదంటే, మీకు సంబంధం లేదంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు, చిన్న పిల్లవాడు కూడా నమ్మడు సంబంధం లేదంటే. చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. బ్రహ్మచంద్ర గారు బొల్సెట్ శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు వాయిస్ ఆన్ అయ్యర్ అవ్వట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది, వెంకటరెడ్డి గారిని మాట్లాడినామండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. నేను సినిమా షూటింగ్ తీసుకోవడం తప్పని అనలేదు సార్, డబ్బింగ్ చేయడం తప్పని లేదు బొల్సెట్ గారు, ఎందుకంటే ఆయన వృత్తి ఆయన చేసుకోవచ్చు అని అంటున్నాం, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, దానికోసం ఇది నేను ఉన్నాను. నాకు జ్వరం వచ్చిందనే అబద్ధాలు చెప్పినట్టుగా దాని ప్రచారం జరిగింది కాబట్టి నేను దాన్ని ప్రస్తావించాను, అది వచ్చిందా రాలేదని నేను ఎత్తట్లేదు. దాని టాపిక్ లో కూడా నేను డెప్త్ గా వెళ్ళదలుచుకోలేదు సార్, వినండి నా వాయిస్, నా వాయిస్ అయినా మీరు మాట్లాడండి. సో ఇది నేను పేపర్ లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది, నేను ప్రస్తావించదప్ప వేరే ప్రస్తావించలే. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా మొట్టమొదట మీకు మీటింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి చివరి మీటింగ్ 10 నిమిషాలు ఎండ్ అయ్యింది అనే దాకా మొత్తం ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. మీరు ఏ మీటింగ్ అయినా గూగుల్లో యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే అర్థమైంది. నిన్న కూడా విద్యారంగానికి సంబంధించి మేము ఏం చేసాము, 65,000 కోట్ల రూపాయలు విద్యారంగంలో మేము ఇప్పటి వరకు ఎంతెంత ఖర్చు పెట్టాం, 44 లక్షల తల్లులకి అమ్మఒడి ద్వారా ఇప్పటికి 26,000 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యాకానికి 43 లక్షల మందికి 3,366 కోట్లు ఇచ్చాం, నాడు నేడులో భాగంగా మొదటి దశ 15,000 స్కూల్ అయినాయి, రెండో దశ 22,000 స్కూల్ నడుస్తా ఉన్నాయి, మొత్తం అది 11,669 కోట్లు. సో జగనన్న విద్యాదీయం ద్వారా 26 లక్షల మందికి ఏదైతే 10,636 కోట్లు ఇచ్చాం, మొత్తం ఇలా 66,772 కోట్లు కేవలం విద్యారంగానికి సంబంధించి ఖర్చు పెట్టాం. ఇలా విద్యార్థులకు మేలు చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం, సో ఆ ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేయాలి అని చెప్పి 2,00,000 కోట్ల రూపాయలు పీడిఎస్ సిస్టమ్ ద్వారా అన్ని పథకాలు కట్టామని చెప్పేసి పుక్కన రాజేంద్ర రెడ్డి గారు చెప్పడం జరిగింది. 8,29,979 కోట్లు అప్పు చేశారు, 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మిగతా 6,29,000 మాట్లాడండి, వెంకటరెడ్డి గారు మాట్లాడండి. విడుదల చేయమండి, అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం, ప్రజల్లో ఉండి మాట్లాడొద్దు అని చెప్పాను, దయచేసి మాట్లాడొద్దు అండి. ఒకసారి వెంకటరెడ్డి గారిని ఆన్సర్ చేయను, ఎందుకంటే లెక్కలు జనాలకు ఎక్కువ కానీ, రైట్ అండి, లెక్కలు అవి ఎక్కువ కానీ మీరు పాయింట్ వచ్చేయండి, మీరు పాయింట్ వచ్చి డైరెక్ట్ గా మాట్లాడండి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు చేయడానికి ఉన్నటువంటి పరిమితి 48,000 కోట్ల రూపాయలు, 4,02,00,000 కోట్ల రూపాయలు లోపు తెలియకుండా 10 లక్షల కోట్లు చేస్తున్నాం, 20 లక్షల కోట్లు. బ్రహ్మచంద్ర గారు ఒకసారి బ్రహ్మచంద్ర గారు నాపండి, రైట్ వెంకటరెడ్డి గారు మీరు డైవర్ట్ అవ్వద్దు, బ్రహ్మచంద్ర గారు ట్రాప్ లో మీరు పడకండి, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి చాలు. ప్రతి దాని మీద మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే సాయంత్రం అయినా సరిపోదండి. బ్రహ్మచంద్ర గారు దాన్ని ఇబ్బంది పెట్టండి దయచేసి,
మీరు మాట్లాడుతుంటే వెంకటరెడ్డి గారు వాయిస్ ఆన్ అయ్యి రమ్మదు, దయచేసి అర్థం చేసుకోండి. చిన్న చిన్న ఇష్యూ ఉంది. ఆపండి ఒకసారి బ్రహ్మ చౌదరి గారిని, ఆపండి ఒకసారి, ఆపండి ఒకసారి, ఆపండి బ్రహ్మ చౌదరి గారిని, మ్యూట్ చేయండి, మాట్లాడండి వెంకటరెడ్డి గారు. సార్ ఆయన అప్పులు అంటాడు, విమర్శలు చేసినప్పుడు మీరు దాన్ని స్పందించొద్దు అంటే ఎట్లా చెప్పండి? ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత అని చెప్పాను, ఆ లిమిట్ ప్రకారమే చేసుకోవడానికి ఉంటది. ఆ లిమిట్ దాటి మీరు చేశారు కాబట్టి దాన్ని మాకు కోత విధించారు బాబు, అది తెలియపో తెలుసుకోండి. ఇదే యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్, ఒకసారి చూడండి. ఈ ప్రభుత్వానికి అప్పులు కొట్టాం, మొత్తం మేమే చేసాం, పరిమితికి లోబడి చేయాల్సిన దాన్ని దాటి చేసాం, బయట అప్పులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొట్టావో ఎట్లా పరిపాలిస్తారో చూస్తా అన్నారు. నాలుగేళ్ళగా మీరు చూస్తానే ఉన్నారు, మేము పరిపాలిస్తానే ఉన్నాం. నాలుగేళ్ళగా మీరు ఏడుస్తానే ఉన్నారు, మేము పరిపాలిస్తానే ఉన్నాం. సో మళ్ళీ మీరు విమర్శలు చేస్తే అట్లా? సో మేము ఒకటే స్టాండ్ అన్నాం సార్, మా ద్వారా మంచి జరిగితే మాకు ఓటేయండి. మేము చేసాం కాబట్టి ధైర్యంగా అడుగుతా ఉన్నాం. మా ద్వారా జరగకపోతే మాకు ఓటేయండి కదా, జరిగితే మీకు పని చెబుతున్నాం. మేము మేము